वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। श्री गुरुभ्यो नमः। प्रेक्षकुलंदरिकिनो ना हृदयपूर्वक शुभोदयमुलु। मी యొక్క జాతక జ్యోతిష ఫలాలను చాలా ఖచ్చితంగా తెలుసుకోవడానికి ప్రతిరోజు రాశి ఫలాలను, వార రాశి ఫలాలను, నెల రాశి ఫలాలు, అదేలాగా చాలా కీలకమైన గ్రహ మార్పు ఫలాలను తెలుసుకోవడానికి మీ ఛానల్ గజకేసరి స్టెల్లర్ ఆస్ట్రాలజీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. అదేలాగా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఈరోజు కృత్తికా నక్షత్రము, చిత్ర నక్షత్రానికి చంద్రాష్టమము. కాస్త బెల్లం తిని వెళ్తే ఈరోజు మొత్తం బ్రహ్మాండంగా ఉంటుంది. మేషరాశి వారికి ఈరోజు చంద్రుడు ఈరోజు మీ రాశి వారికి 1వ స్థానంలో ఉన్నాడు. ఈరోజు మీ యొక్క ఆలోచన మొత్తం ఒక మహారాజు మహారాణిలా థింక్ చేస్తారు. చేసే విషయాల్లో స్ట్రైట్ ఫార్వర్డ్గా చేయాలి, మనం దేనికినో లొంగకూడదు అన్నట్టుగా మీరు థింక్ చేస్తారు. చేసే అన్ని విషయాల్లో 100% సక్సెస్ అవుతుంది. ఈరోజు చాలా యోగవంతమైన రోజు అని చెప్పొచ్చు. మీరు చేసే అన్ని విషయాలు ఈజీగా మీకు లాభంగా కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్, మీ యొక్క ఆలోచన చాలా బాగుంటుందని చెప్పొచ్చు. ఆలోచన వలన చాలా విషయాల్లో పెద్ద పెద్ద సక్సెస్ ఈరోజు సాధించడానికి ఒక యోగం, అదేలాగా మీ బాస్ దగ్గర నుంచి మంచి సపోర్ట్ దొరకడానికి ఒక మంచి ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. స్త్రీలు, పురుషులు, నిరుద్యోగులకి 100% చాలా మంచి ఒక ఉద్యోగం దొరకడానికి ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. ఎవరైతే బిజినెస్లో ఉన్నారో, మోస్ట్ ఇంపార్టెంట్లీ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా మంచి గౌరవం, రెస్పెక్ట్, ప్రతిష్టాపన దొరకడానికి ఛాన్సెస్ చాలా బాగుందని చెప్పొచ్చు. వృషభ రాశి వారికి ఈరోజు చంద్రుడు ఈరోజు మీ రాశి వారికి విరయ స్థానమైన 12వ స్థానంలో ఉన్నాడు. ఈరోజు మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఎముకలు, కాళ్ళల్లో ఉండే ఎముకల్ని దెబ్బ తగ్గడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. బేసికల్గా కాళ్ళలో విరయాలు అవడానికి, కాళ్ళ మూల్యంగా విరయాలు అవ్వడం, బండిలో ట్రావెల్ చేసేటప్పుడు జాగ్రత్తగా ట్రావెల్ చేయాలి. కారులో వెళ్ళేటప్పుడు కాస్త మెయిన్గా స్టీరింగ్ ప్రాబ్లం రావడానికి ఛాన్స్ ఉంది. ఇలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. మోస్ట్ ఇంపార్టెంట్లీ నాన్నగారు ఈరోజు నాన్నగారి ఒంట్లో బాలకపోవడం ఇలాంటి విషయాలు జరుగుతాయి. అదేలాగా మీ యొక్క ఆలోచన కాన్ఫిడెన్స్ కోసం లోగా ఉంటుంది. సో ఇవన్నీ రాకుండా ఉండడానికి మీరు ఈరోజు సూర్య నమస్కారం చేసి, ఈరోజు మీరు 6 గంటలకు ముందర మీరు సూర్య నమస్కారం చేసి ఈరోజు మీరు ప్రారంభించారు అంటే చాలా ఫెంటాస్టిక్ డేగా ఉంటుంది. మిథున రాశి వారికి ఈరోజు చంద్రుడు ఈరోజు మీ రాశి వారికి లాభస్థానమైన 11వ స్థానంలో ఉన్నాడు. ఈరోజు మీరు చేసే అన్ని పనుల్లోనూ సక్సెస్, లాభం అని చెప్పొచ్చు. ఎవరైతే అన్న తమ్ముళ్ళ దగ్గర నుంచి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఈరోజు రెక్టిఫై చేస్తారో, మీ నాన్నగారు మీ ఇద్దరిని కూర్చోబెట్టి ఈ ప్రాబ్లమే లేదు, మీరిద్దరు చక్కగా చేతులు కలుపుకోండి అన్నట్టుగా ఒక మంచి కాంపోజిషన్కి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అదేలాగా మీరు చేసే అన్ని విషయాల్లో చాలా పెద్ద లాభంగా కన్వర్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. మీరు ఏది చేసినా సరే రాజకీయ నాయకులకి 100% ఒక పెద్ద ఒక ఘనమైన సత్కరణ జరుగుతుందని చెప్పొచ్చు. అదేలాగా పెద్ద పదవి రావడానికి ఛాన్స్ ఉంది, ప్రమోషన్ రావడానికి ఛాన్స్ ఉంది. ఎవరైనా బాస్ దగ్గర నుంచి సపోర్ట్ లేదనుకునే వాళ్ళందరికీ చాలా మంచి సపోర్ట్ దొరుకుతుంది. నాన్నగారి దగ్గర నుంచి పెద్ద లాభాలు రావడానికి ఛాన్స్ ఉంది. ఫ్రెండ్స్ మూల్యంగా, స్పెసిఫికల్గా ఎవరైతే గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి మంచి ఒక యోగం మీకు ఈరోజు రావడానికి ఛాన్స్ ఉంది, లాభం రావడానికి ఛాన్స్ ఉంది. యూ విల్ బీ ఎ ఫెంటాస్టికలీ హ్యాపీ డే టు డేస్. కర్కాటక రాశి వారికి ఈరోజు చంద్రుడు ఈరోజు మీ రాశి వారికి 10వ స్థానంలో ఉన్నాడు. ఉద్యోగపరంగా వ్యాపారపరంగా బిజినెస్ పరంగా చాలా మంచి రోజుని చెప్పొచ్చు. గవర్నమెంట్ నుంచి చక్కగా కాంట్రాక్ట్స్ రావడం, అదేలాగా మీరు ఒక 10 మందిలో నేను గ్రూప్ గా ఉన్నానే, నేను సెపరేట్ గా కనపడట్లేదే అనుకునే వాళ్ళందరికీ ఈ రోజు మీరు సెపరేట్ గా కనపడతారు. మీ యొక్క రికగ్నిషన్ అనే ఒక విషయం చాలా బాగా మీకు దొరుకుతుంది. దానివల్ల మీరు చేసే అన్ని విషయాల్లో చాలా పెద్ద సక్సెస్ అవుతుందని చెప్పొచ్చు. ఫెంటాస్టిక్ డే ఇట్ ఈస్. సింహరాశి వారికి ఈరోజు చంద్రుడు మీ రాశి వారికి 9వ స్థానంలో ఉన్నాడు. ఈరోజు మీరు చేసే అన్ని పనులను దేవుడి యొక్క అనుగ్రహం 200% ఉంది. లక్ అనే ఫ్యాక్టర్ వచ్చి చాలా బాగా ఉందని చెప్పొచ్చు. అదేలాగే ఎవరైతే ఫారిన్ ట్రావెల్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి 100% ఛాన్సెస్ ఎక్కువ ఉందని చెప్పొచ్చు. ఎవరైతే హెడ్ మాస్టర్స్కి ఉన్నారో వాళ్ళకి ప్రమోషన్ దొరకడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉందని చెప్పొచ్చు. ఫారిన్ ట్రావెల్ మాత్రం కాదు, ఎవరైతే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఉన్నారో ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా వాళ్ళందరికీ మంచి యోగవంతమైన ఒక రోజు అని చెప్పొచ్చు. మెడిసినల్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్లో ఎవరైనా ఉన్నారో వాళ్ళందరూ కొత్త ఒక విషయాన్ని ఈరోజు కనిపెట్టడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉందని చెప్పొచ్చు. బాస్ నుంచి మంచి ఒక ఆదరణ మీకు దొరుకుతుంది. అదేలాగా మీ యొక్క నాన్నగారి దగ్గర నుంచి సపోర్ట్ లేదని అనుకునే వాళ్ళందరికీ చక్కగా సపోర్ట్ దొరుకుతుంది. ఈరోజు మీ నాన్నగారు చేసే బిజినెస్ మీరు స్టార్ట్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. చాలా మంచి సపోర్ట్, దేవుడి యొక్క అనుగ్రహం చాలా బాగుండడం వల్ల ఈరోజు అన్ని రంగాల్లో ఉండే వాళ్ళకి ఫెంటాస్టిక్గా ఉందని చెప్పొచ్చు. కన్యారాశి వారికి ఈరోజు చంద్రుడు మీ రాశి వారికి 8వ స్థానంలో ఉన్నాడు. ఈరోజు మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సింది మీ కళ్ళల్లో ప్రాబ్లం రావడానికి ఛాన్స్ ఉంది. కళ్ళద్దాలు ఈరోజు వేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అదేలాగా మీ యొక్క థింకింగ్ ఎబిలిటీలో కాస్త స్లోనెస్ దొరుకుతుంది. అదేలాగా మీరు బండిలో ట్రావెల్ చేసేటప్పుడు జాగ్రత్తగా ట్రావెల్ చేయాలి. నాన్నగారి దగ్గర నుంచి అనవసరమైన గొడవలు వద్దు. నాన్నగారు కాస్త దూరం అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అంటే మీ దగ్గర నుంచి ఈ గొడవల వల్ల ఆయన దూరం అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. జాగ్రత్తగా చూసుకోవాలి. మీ యొక్క థింకింగ్, మీ యొక్క కాన్ఫిడెన్స్ తక్కువ అవుతుంది. అదేలాగా అన్నెసెసరీగా ఈరోజు వెళ్ళి మీ పోలీస్ డిపార్ట్మెంట్లో చిక్కకూడదు. 100% డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని వెళ్ళండి. రిజిస్ట్రేషన్ సంబంధించిన డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళండి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి ఏమైనా సర్టిఫికేట్స్ ఇచ్చారంటే ఆ సర్టిఫికేట్స్ తీసుకొని ఈరోజు ట్రావెల్ చేయండి. లేదంటే అనవసరంగా ఫైన్ కట్టడానికి ఛాన్సెస్ ఈరోజు ఎక్కువ ఉంది. తులాం రాశి వారికి ఈరోజు చంద్రుడు మీ రాశి వారికి 7వ స్థానంలో ఉన్నాడు. బిజినెస్ పరంగా చాలా మంచి రోజు అని చెప్పొచ్చు. ఎవరైతే గవర్నమెంట్ నుంచి ఏమైనా అగ్రిమెంట్ తీసుకోవడం, లేదంటే గవర్నమెంట్ నుంచి ఏమైనా కాంట్రాక్ట్లు తీసుకోవడం, పొందడం, హస్బెండ్ అండ్ వైఫ్ లోపల మంచి అండర్స్టాండింగ్ రావడం, ఇవన్నీ చాలా ఈజీగా దొరుకుతుంది. అదేలాగా నాన్నగారి నుంచి మంచి సపోర్ట్, నాన్నగారు మూల్యంగా ఏమైనా బిజినెస్ తీసుకోవాలి అంటే 100% చాలా బాగా జరుగుతుంది అని చెప్పొచ్చు. ఫెంటాస్టిక్ డే ఇట్ ఈస్. వృశ్చిక రాశి వారికి ఈరోజు చంద్రుడు మీ రాశి వారికి 6వ స్థానంలో ఉన్నాడు. ఉద్యోగాల్లో ఉండే అందరికీ చాలా మంచి రోజు అని చెప్పొచ్చు. స్పెసిఫికల్గా ఎవరైతే మీ బాస్ దగ్గర నుంచి సపోర్ట్ రావట్లేదు అనుకుంటున్నారో వాళ్ళకి చాలా మంచి సపోర్ట్ దొరుకుతుంది. ప్రమోషన్ దొరకడానికి ఛాన్సెస్ చాలా బాగుందని చెప్పొచ్చు. రాజకీయ నాయకులకి, స్పెసిఫికల్గా ఎవరైతే బ్యూరోక్రాట్స్ అని చెప్తామో వాళ్ళందరికీ చాలా మంచి రోజు. గవర్నమెంట్ ఉద్యోగులకి చాలా మంచి రోజు అని చెప్పొచ్చు. ఎవరైతే ఫుడ్ డిపార్ట్మెంట్లో ఉన్నారో, ఎవరైతే గవర్నమెంట్ ప్రమిసెస్లో ఎవరైనా క్యాటరింగ్ నడుపుతున్నారు అంటే వాళ్ళకి చాలా మంచి రోజు అని చెప్పొచ్చు. స్పెసిఫిక్ డాక్టర్స్కి ఫెంటాస్టిక్ డే. ఈరోజు మొత్తం మీకు రోగులు వస్తారు. 100% పెద్ద సక్సెస్ అవుతుంది. మీకు కొత్త వ్యాధుల నుంచి మీకు విమోచనాలు కలగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. యూ క్యాన్ బి ఎ ఫెంటాస్టిక్ డిస్కవరీ ఆఫ్ ద డే అని చెప్పొచ్చు. మీకు యూ విల్ గెట్ ఎనానమస్ రెస్పెక్ట్, చాలా మంచి గౌరవం మీకు ఈరోజు దొరుకుతుంది. ఇట్స్ గోయింగ్ టు బి ఎ ఫెంటాస్టిక్. ఎవరైతే కేసుల్లో హాజరవుతున్నారో వాళ్ళందరికీ పెద్ద సక్సెస్. గవర్నమెంట్ మీతో ఉండి ఈ యొక్క పెద్ద విషయాన్ని ఈజీగా ఘనంగా సత్కరిస్తుందని చెప్పొచ్చు. ధనుర్రాశి వారికి ఈరోజు చంద్రుడు మీ రాశి వారికి 5వ స్థానంలో ఉన్నాడు. ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళందరికీ చాలా మంచి రోజు అని చెప్పచ్చు. ఎవరైతే ఏమైనా పదవిని ఆశిస్తున్నారో 100% ఈరోజు పదవి మీకు వస్తుంది. అదేలాగా ఎవరైతే పిల్లల దగ్గర నుంచి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, పిల్లలు మనకు సపోర్ట్ చేయట్లేదు, నాన్నగారి నుంచి మనకు సపోర్ట్ లేదు అనుకుంటున్నారో వాళ్ళందరికీ చక్కగా సపోర్ట్ ఈరోజు దొరుకుతుందని చెప్పొచ్చు. పూర్వ పుణ్య స్థానం చాలా బాగుంది. సో ఏది చేసినా సక్సెస్ 100% ఈరోజు దొరుకుతుందని చెప్పొచ్చు. అదేలాగా ఎవరికైతే హార్మోన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ హార్మోన్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ఎవరికి పిల్లలు పుడతారో వాళ్ళందరికీ పురుషులు పుట్టడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉందని చెప్పొచ్చు. ఇట్స్ విల్ బి ఎ బాయ్ బేబీ టుడే ఫర్ షూర్ అని చెప్పొచ్చు. ఫెంటాస్టిక్ డే ఇట్ ఇస్. సూర్యుడు లాగా మీ యొక్క థింకింగ్, అదేలాగా మీ యొక్క థింకింగ్, మీ ఎబిలిటీ, మీ పిల్లలు, మీ యొక్క చూసే దానికి మీరు చేసే విషయాల్లో రెస్పెక్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఓ మనక ఇంత రెస్పెక్ట్ ఇస్తున్నారు ఈరోజు అన్నట్టుగా మీరు థింక్ చేస్తారు. ఇట్స్ అ ఫెంటాస్టిక్ డే యాక్చువల్లీ. మకర రాశి వారికి ఈరోజు చంద్రుడు ఈరోజు మీ రాశి వారికి 4వ స్థానంలో ఉన్నాడు. మీరు చేసే పనుల్లో 100% ఈరోజు మొత్తం సక్సెస్ఫుల్గా జరుగుతుంది. అదేలాగా మీ యొక్క గృహ స్థాపన చేయాలి అనుకుంటే 100% దొరుకుతుంది. గవర్నమెంట్ మూల్యంగా 100% ఒక మంచి ఒక సపోర్ట్ దొరుకుతుంది. అదేలాగా ఎవరైతే టీచింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నారో, స్పెసిఫికల్గా గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఎవరైతే ఉన్నారో, బ్యాంకుల్లో ఎవరు పనిచేస్తున్నారో వాళ్ళందరికీ చాలా మంచి రోజు అని చెప్పొచ్చు. ఒకవేళ బ్యాంక్ నుంచి మీరు ఏమైనా సపోర్ట్ ఎదురు చూస్తూ ఉంటే 100% జరుగుతుంది. ఈరోజు గృహ స్థాపన చేయడానికి చాలా మంచి రోజు అని చెప్పొచ్చు. అదేలాగా మీ యొక్క థింకింగ్ ఈరోజు ఒక పెద్ద ఘనంగా ఒక అసెట్ కొనాలి అనుకొని మీరు అనుకుంటారు. అది 100% జరగడానికి ఛాన్సెస్ 80% ఉంది ఈరోజు. కుంభరాశి వారికి ఈరోజు చంద్రుడు ఈరోజు మీ రాశి వారికి 3వ స్థానంలో ఉన్నాడు. ఎవరైతే సిస్టమ్, సాఫ్ట్వేర్, కమ్యూనికేషన్, ఇంటర్నెట్, ఆప్టిక్ ఫైబర్, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఎవరైతే ఉన్నారో, నరాలు సంబంధించిన చికిత్స చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చాలా మంచి రోజు అని చెప్పొచ్చు. చేసే విషయాల్లో, ఎగ్జామ్లు రాసే విషయాల్లో చాలా మంచి సక్సెస్ వస్తుంది. ఏది చేసినా మీ యొక్క మనసు ఒక రాజులాగా థింక్ చేస్తారు, అఖండంగా థింక్ చేస్తారు. ఈజీగా మీ యొక్క స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ చూసి చాలామంది మిమ్మల్ని గౌరవిస్తారని చెప్పారు. Fantastic day it is. మీనరాశి వారికి ఈరోజు చంద్రుడు మీ రాశి వారికి ఈరోజు 2వ స్థానంలో ఉన్నాడు. ఈరోజు మీరు నాన్నగారి దగ్గర నుంచి ఏమైనా డబ్బులు ఎక్స్పెక్ట్ చేశారంటే 100% దొరుకుతుంది. అదేలాగా గవర్నమెంట్ నుంచి ఏమైనా డబ్బులు ఎక్స్పెక్ట్ చేశారంటే దొరుకుతుంది. ఈజీగా రుణాలు దొరుకుతాయి. అదేలాగా డబ్బుల పరంగా ఆర్థికంగా చాలా మంచి రోజు అని చెప్పొచ్చు. ఈజీగా మీ యొక్క మొహ లక్షణం చూసారంటే ఒక మహారాజు మహారాణిలాగా తలతల మెరిసిపోతుంది అనమాట. అంత బాగుంటుంది మీకు ఆలోచన, చింతన, మీ బ్రెయిన్ యొక్క ఫాస్ట్నెస్ చూసి మిగతా వాళ్ళు ఆశ్చర్యపోతారు. అయ్యో ఈయన మాట్లాడుతున్నారు ఇలాగా అన్నట్టుగా థింక్ చేస్తారనమాట. అంత బాగుంటుంది ఈరోజు. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు.